This is Gunda Ramamohan Rao, lecturer in commerce, second BCom, semester 4, income tax. Topic: Pannulalo Rakalu, Lakshanalu, Pratyaksha Paroksha Pannula Madhya Tedalu. Dear students, how are you? Munduga, my YouTube channel, GRM Rao e-learning center ku swagatam. డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ బీకామ్ విద్యార్థులకి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్టులోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే పన్నులలో రకాలు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఒకటి, ఇంకా ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నుల మధ్య ఉన్న తేడాలు ఏంటి అనే రెండు అంశాలు మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, మరి పన్నుల్లో రకాల గురించి పరిశీలిద్దాం. ఇంకా పన్నుల్లో మనకి అన్నీ కూడా వేర్వేరు రకాల పన్నులు ఉంటాయి. ఆ వేర్వేరు రకాల పన్నులు మన అన్నింటినీ కూడా వర్గీకరణ ఎలా చేశారనేది మనం చూద్దాం. ప్రతి దేశంలో కూడా పన్నులు విధించే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది, ఎందుకంటే ప్రతి దేశం పన్నులు విధించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్టిలో పరిశీలిస్తే ప్రతి దేశంలో కూడా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించడానికి అధికంగా నిధులు సేకరించాల్సిన అవసరం ఉంది. సరిపడనంత నిధులు లేనప్పుడు అధికంగా పన్నులు విధించడం అనేది తప్పనిసరి. నిధులు సరిగ్గా లేవు కానీ పన్నులు విధిస్తేనే ఆ నిధులు సమకూరుతాయి అన్నప్పుడు తప్పనిసరి అవుతుంది. సాధారణంగా ప్రభుత్వం విధించే పన్నులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి, ప్రత్యక్ష పన్నులు, రెండవది పరోక్ష పన్నులు. ఇంకా స్టూడెంట్స్, ప్రత్యక్ష పన్నులు మరి ఉదాహరణకి ఆదాయ పన్ను అని చెప్పచ్చు. ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఆదాయ పన్ను, పరోక్ష పన్నులకు ఉదాహరణ వస్తు సేవల పన్ను. అంటే పరోక్ష పన్నుల్లో మనం చాలా పన్నులు ఉండేవి, అవన్నీ తీసేసి వస్తు సేవల పన్ను పెట్టడం జరిగింది. ముందుగా మనం ప్రత్యక్ష పన్నుల గురించి తెలుసుకుందాం. ప్రత్యక్ష పన్నుల్లో మనం ఆదాయ పన్నుతో పాటు సంపద పన్ను అనేది కూడా ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యమైనటువంటి పన్నుగా మనం ఉదాహరణగా చెప్పచ్చు. మరి ఈ తరహా పన్నుల్లో పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను బాధ్యత కలిగి ఉంటాడు. ఆదాయ పన్ను కానీ సంపద పన్ను కానీ తీసుకుంటే అది ఎవరైతే పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను చెల్లించాల్సిన బాధ్యతని భరించి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో పన్ను బాధ్యతని ఇతర వ్యక్తులకు బదిలీ చేయడానికి వీలుండదు. ప్రత్యక్ష పన్నుల్లో ఎవరైతే ఆ యొక్క సంపద కలిగి ఉంటారో, ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే భరించాలి, పన్ను చెల్లించాలి, ఇతరులకు బదిలీ చేయడానికి వీలుండదు. సంపద పన్ను తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత ప్రత్యక్ష పన్నుల్లో ఒక ఆదాయ పన్ను మాత్రమే ఉంది ప్రస్తుతం. మరి ఈ ఆదాయ పన్ను లక్షణాలు ఏంటి అనేది చూస్తే ఆదాయ పన్నుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పన్ను బాధ్యత నిర్దిష్టమైన వ్యక్తి మీద ఉంటుంది. రెండవది ఏంటంటే పన్ను చెల్లించే వ్యక్తియే పన్ను బాధ్యతను భరించి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే ఆ యొక్క ఆదాయాన్ని సంపదను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పన్ను బాధ్యతను భరించి మరి చెల్లించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. మూడవది, పన్ను బాధ్యతలని ఇతర వ్యక్తులకు బదిలీ చేయడానికి వీలుండదు. మరి నాలుగవది, ప్రత్యక్ష పన్ను పరిపాలన సవాళ్లను మరి మొదలైన అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని చెప్పచ్చు. ప్రత్యక్ష పన్ను పరిపాలన సవాళ్లు అనేవి మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ప్రత్యక్ష పన్నుల్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం కానీ, వాటిని వసూలు చేయడంలో కానీ దాని ముఖ్యమైన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. నెక్స్ట్ రెండవది, పరోక్ష పన్నులు, వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. దీనికి ఉదాహరణ ఏంటంటే అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, సేవా పన్ను మొదలైనవన్నీ కూడా పరోక్ష పన్నులకి ఉదాహరణగా చెప్పచ్చు. ఈ పన్నులన్నీ కూడా వివిధ రకాల వ్యక్తులు, సంస్థలు ముందుగా చెల్లిస్తాయి. చెల్లించినప్పటికీ కూడా ఆ పన్నుల యొక్క బాధ్యత చివరగా ఎవరి మీద పడుతుందంటే వినియోగదారుడి మీద పడుతుంది. ఒక స్టూడెంట్స్, జులై 1, 2017 నుంచి ఈ మొత్తం పరోక్ష పన్నుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవా పన్ను అనేటువంటి ఒకే పన్నును దేశమంతటా అమలు చేయడం మొదలుపెట్టింది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని పిలవడం జరుగుతుంది. జులై 1, 2017 నుంచి ఈ మొత్తం పరోక్ష పన్నుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అనే దాన్ని మరి దేశమంతటా అమలు చేయడం ప్రారంభించింది. తర్వాత దీని యొక్క లక్షణాలు ఏంటి, పరోక్ష పన్నుల లక్షణాలు ఏంటి అని పరిశీలిస్తే మొట్టమొదటిది ఏంటంటే పరోక్ష పన్నులని వస్తువులు సేవల మీద విధిస్తారు. పరోక్ష పన్నులు దేని మీద విధిస్తారంటే వస్తువులు సేవల మీద విధిస్తారు.
రెండవది పరోక్ష పన్ను అనేది వస్తువు లేదా సేవ అమ్మకం ధరలోనే కలిసి ఉంటుంది. మూడవది పరోక్ష పన్నుని వివిధ వ్యక్తులు సంస్థలు వస్తుత్పత్తి తయారీలో చెల్లించిన చివరికి ఆ మొత్తాన్ని కొనుగోలుదారుల నుంచే వసూలు చేయడం అనేది జరుగుతుంది. అంటే పన్ను బాధ్యతని బదిలీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ యొక్క కొనుగోలుదారుడు మరి ట్యాక్స్ కట్టేయడం జరుగుతుంది. ఆ కట్టిన ట్యాక్స్ మళ్ళీ సేల్ చేసినప్పుడు వినియోగదారు నుంచి వసూలు చేసుకోవడం జరుగుతుంది. అందుకే మనం వస్తువులు కొన్నప్పుడు ఆ వస్తువుల మీద ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది, ఎంఆర్పి ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. నెక్స్ట్ నాలుగవది పరోక్ష పన్నుల్లో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, మరి కస్టమ్ సుంకం, విలువాధారిత పన్ను వ్యాట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆల్కహాల్ మీద ఎక్సైజ్ సుంకం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తాయి, అలాగే ఆస్తి పన్నులు ఆక్ట్రైలని స్థానిక ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతుంది. ఐదవది ఏంటంటే పరోక్ష పన్ను విధానం సాధారణంగా చాలా సులభంగా ఉంటుందని చెప్పచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నుల మధ్య తేడాలు ఏంటో చూద్దాం. ముందు అర్థాన్ని, తేడా గల కారణాలను తీసుకొని ఆ రెండింటి మధ్య ఏ తేడా ఉందనేది పరిశీలిద్దాం. అర్థం విషయానికి వస్తే పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను బాధ్యతను భరించే విధంగా విధించి వసూలు చేసే పన్నుని మనం ప్రత్యక్ష పన్నులు అంటారు. పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను బాధ్యతను భరించే విధంగా మరి విధించడం అనేది జరుగుతుంది. వసూలు చేసే పన్నులను ప్రత్యక్ష పన్నులను పిలవడం జరుగుతుంది. పరోక్ష పన్నులు అంటే ఒక వ్యక్తి చెల్లించే పన్నును మరొక వ్యక్తి ద్వారా వసూలు చేసే పన్నులని పరోక్ష పన్నులు అంటారు. మనం ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తాం, సో మనం దాని మీద ట్యాక్స్ కట్టు మరి వసూలు చేసి తీసుకుంటాం జరుగుతుంది. అంటే ఆల్రెడీ సంస్థ దానికి ట్యాక్స్ కడుతుంది, ఆ దాని మీద మరి పన్నుల్ని, తాను కట్టిన పన్నుల్ని వినియోగదారుడి నుంచి మళ్ళీ వస్తువు ధర రూపంలో వసూలు చేసుకుంటుంది. నెక్స్ట్ రెండవది పన్ను విధింపు. ఒక వ్యక్తి యొక్క ఆదాయం కానీ లేదా సంపద మీద ప్రత్యక్ష పన్నులు విధించబడతాయి. మరి సరుకును ఉత్పత్తి చేసే లేదా అమ్మే వ్యక్తి లేదా ఇరువురి మీద కూడా పరోక్ష పన్నులు విధించబడటం జరుగుతుంది. నెక్స్ట్ రకాల విషయానికి వస్తే ప్రత్యక్ష పన్నుల విషయంలో ఆదాయ పన్ను, సంపద పన్ను అనేది ప్రత్యక్ష పన్నులు ఉదాహరణగా చెప్పవచ్చు. అదే పరోక్ష పన్నుల విషయంలో వస్తే కస్టమ్ సుంకం, ఎక్సైజ్ సుంకం, అమ్మకపు పన్ను, సేవా పన్ను, మరి ఆక్ట్రాయ్ మొదలైన వాటిన్నింటినీ కూడా పరోక్ష పన్నులకు ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ నాలుగవది పన్ను బదిలీ. నెక్స్ట్ ప్రత్యక్ష పన్నుల్లో పన్ను చెల్లించే వ్యక్తి పన్నును భరించాల్సిన అవసరం ఉంటుంది, ఇతరులకు బదిలీ చేయడం అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ పరోక్ష పన్నులను చెల్లించే వ్యక్తి పన్ను చెల్లించినప్పటికీ చివరికి దాన్ని తుది వినియోగదారులతో కలిపి బదిలీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాముఖ్యం విషయానికి వస్తే ప్రత్యక్ష పన్నుల విషయంలో అయితే దేశ ఆర్థిక వ్యవస్థలోని మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు దాదాపు 35% ఉన్నాయని చెప్పచ్చు. అదే ప్రభుత్వాలు దాదాపు 65% పన్నుల్ని పరోక్ష పన్నుల ద్వారానే వసూలు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ అజమాయిషి. ప్రత్యక్ష పన్నుల యొక్క అజమాయిషి అనేది వసూలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదే పరోక్ష పన్నుల అజమాయిషి వసూలు అనేది కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు కూడా పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడవది పన్ను ఎగవేయటం. మరి ఈ తరహా పన్నులను పన్ను చెల్లించే వ్యక్తి ఎగవేయడానికి హెచ్చుగా వీలుంటుంది, కానీ ఇక్కడ పరోక్ష పన్నులు పన్ను ఎగవేయడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. సో ఈరోజు క్లాస్లో మనం మరి పన్నుల్లో రకాలు, మరి ఆ పన్ను రకాల యొక్క లక్షణాలు, ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకు ఉన్న తేడాలు అనే అంశాలను పరిశీలించాం. మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మేము ముందు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.